ఈ రోజు నేను డిస్మెనోరియా ప్రాబ్లం గురించి చెప్పాలి అనుకుంటున్నాను. డిస్మెనోరియా ప్రాబ్లం అంటే ఏంటి, అందులో ఎలాంటి కాజెస్ వల్ల మనకి అటాక్ అవుతుంది, మనకి నెక్స్ట్ సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏంటి, తీసుకోవాల్సిన డైట్ ఏంటిది అనేది చెప్తానండి. అందరికీ నమస్కారం, నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్, మెడినైన్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. డిస్మెనోరియా అనేది మనకి యూజువల్గా లేడీస్ లో ఫస్ట్ డే మనకి పీరియడ్ స్టార్ట్ అయిన రోజు చాలా పొట్టలో నొప్పిగా చాలా ఉంటుంది. సో విపరీతమైన నొప్పి వల్ల మనకి హెవీ బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో దాన్ని డిస్మెనోరియా అంటాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి మనకి, ఇవి రెండు రకాలుగా ఉంటాయి, ప్రైమరీ డిస్మెనోరియా అలాగే సెకండరీ డిస్మెనోరియా. ప్రైమరీ డిస్మెనోరియా అంటే ఏంటి, మనకి పీరియడ్స్ పెయిన్ఫుల్ మెన్సురేషన్ అనేసి అని అంటాము. ఈ ప్రైమరీ డిస్మెనోరియాలో మనకి ప్యాథలాజికల్ చేంజెస్ అనేవి ఏవి కనిపించవు, అంటే యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి ఏవి ఉండవు మనకి. నెక్స్ట్ సెకండరీ డిస్మెనోరియాకి వచ్చేసరికి అది కూడా పెయిన్ఫుల్ మెన్సురేషన్ అనేసి అని అంటామండి, బట్ దీంట్లో ప్యాథలాజికల్ చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అదే విధంగా మనకి దీంట్లో సెకండరీ డిస్మెనోరియాలో యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి చూస్తూ ఉంటాం, అంటే పీరియడ్ స్టార్ట్ అయ్యాక మనకి పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల యూట్రస్ అనేది మనకి యూట్రస్ లో కూడా పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల హెవీ బ్లీడింగ్ అవ్వడం వల్ల మనకి యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో దీంట్లో మనకి ఇవి ఎందుకు అటాక్ అవుతాయి మనకి అనేది చెప్తానండి. యూజువల్లీ మనకి హెరిడిటరీ ఏదైనా ఉంటే కనుక దానివల్ల కూడా, జెనెటికల్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి పీసీఓడీ ప్రాబ్లం ఏమైనా ఉంటే కనుక దానివల్ల వస్తుందండి, హెవీ బ్లీడింగ్ అవ్వడం వల్ల వస్తుంటాయండి మనకి ప్రాబ్లం అనేది. నెక్స్ట్ వచ్చేసి డైట్ చేంజెస్, మనం తీసుకునే ఆహారంలో కనుక ఏదైనా ఎర్రర్ ఉంటే కనుక దానివల్ల అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. నెక్స్ట్ వెయిట్ గెయిన్, ఒబేసిటీ ఉన్న వాళ్ళ దాంట్లో కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుందండి. నెక్స్ట్ ఇలాంటి మనకి కాజెస్ అనేవి అటాక్ అవ్వడానికి, అంటే డిస్మెనోరియా ప్రాబ్లం అనేది అటాక్ అవ్వడానికి ఇలాంటి రీజన్స్ వల్లే వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా మనకి డిస్మెనోరియా ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి మనకి. యూజువల్గా పొట్టలో చాలా నొప్పిగా ఉంటుంది, విపరీతమైన నొప్పి ఉంటుంది. నెక్స్ట్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ కిందికి లాగుతున్నట్టుగా, అంటే పొట్ట కిందికి భాగంలో మనకి పెల్విక్ రీజియన్లో కిందికి లాగుతున్నట్టుగా డ్రాగింగ్ టైప్ ఆఫ్ సెన్సేషన్ అనేది అనిపిస్తూ ఉంటుంది మనకి. క్లాట్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి హెవీ బ్లీడింగ్ వల్ల. పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఫీవర్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వామిటింగ్స్ అవుతాయి, మోషన్స్ అవుతాయి, నాజియా సెన్సేషన్ అనేది ఉంటుంది, డిజీనెస్గా అనిపిస్తుంది, కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటాయి. ఇలాంటి సింప్టమ్స్ అనేవి మనము డిస్మెనోరియాలో చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నప్పుడు మనము అవాయిడ్ చేయాల్సిన ఫుడ్, అంటే పీరియడ్ వచ్చినప్పుడు మనం తీసుకోకూడని ఆహారం చెప్తానండి కొంచెము. అవి వచ్చేసి ఏంటంటే చింతపండు పులుపు, అవుట్ సైడ్ ఫుడ్ కానివ్వండి. మనకి మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి పీరియడ్ వచ్చాక. ఫస్ట్ 2-3 డేస్ ఎక్కువగా మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయండి. అప్పుడు మనం ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఇంకా నొప్పి అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది పొట్టలో మనకి. సో మనకి ఆయిల్ ఫుడ్ కానివ్వండి, జంక్ ఫుడ్ కానివ్వండి, బేకరీ ఫుడ్స్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి స్పైసీ కంటెంట్ ఫుడ్, ఇటువంటి నాన్ వెజ్ కానివ్వండి. అంటే నాన్ వెజ్ అనేది త్వరగా డైజెస్ట్ అవ్వదు కాబట్టి ఈజీలీ డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకుంటే కనుక బెటర్ రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఇలాంటివి మనం ఫుడ్స్ అవాయిడ్ చేస్తే కనుక మనకి అప్పుడు పెయిన్ అనేది కొంచెం రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనకు అనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ ప్రాబ్లంతో ఎవరైతే సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో డిస్మెనోరియా ప్రాబ్లంతో, వాళ్ళకి మనకి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉందండి. సో ఎవరైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అయితే కనుక వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో అవైలబుల్గా ఉంది. పెయిన్ అనేది పర్మనెంట్గా క్యూర్ చేసుకునే అవకాశం అనేది మనకి హోమియోపతి మెడిసిన్స్ వల్ల అవైలబుల్గా ఉంది. సో మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి, మెడిసిన్స్తో పాటు డాక్టర్ మీకు డైట్, ఎక్సర్సైజ్ అండ్ ఇమ్యూనిటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.